నగరేకల్లోని గుర్రం జాషువా 50వ వర్ధంతి కార్యక్రమం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగాయి. గుర్రం జాషువా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సందర్భంగా పలువురు జాషువా సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సైదా, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు, పీడిఎం జిల్లా నాయకుడు షేక్ మస్తాన్ వలీ తదితరులు పాల్గొన్నారు. అలాగే మాల మహానాడు సంఘం సంయుక్తంగా ఈ రోజున నగరికల్లులో జరపటమైనది. ఈ సందర్భంగా మహాకవి గుర్రం జాషువా గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీ సంఘం తరఫున మరి రాష్ట్ర కార్యదర్శి పెద్దలు నిల్కొండ నాగేశ్వరరావు గారు, అలాగే ఎంసీపీఐ మహిళా జిల్లా అధ్యక్షురాలు గాది కుమారి, మాల మహానాడు గుంటూరు జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అయిన గోదా బాల, మరి ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా సైరా, మరి పీడిఎం జిల్లా నాయకులు మస్తాన్ అలీ గారు, మరి ప్రముఖ న్యాయవాది అయిన సోదరుడు జిలానీ, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులైన వీరాంజనేయులు గారు ముఖ్యంగా హాజరు కావడం జరిగింది. ఈ రోజున తరాలు గడుస్తూ ఉన్న మనం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాల్సింది రచనలు. కవులు వారి రచనల ద్వారా తరతరాలు జీవిస్తూ ఉంటారనేది గుర్రం జాషువా గారి ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రులు కులాంతర వివాహాలు చేసుకొని వారికి పుట్టిన బిడ్డ జాషువా గారు. ఆయన అప్పట్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండి కులమత దురహంకారాలు ఉన్న కాలంలో జాషువా గారు ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. ఎంతో అనారోగ్య చర్యలకు గురయ్యారు. అట్టి పరిస్థితుల్లో కూడా ఆయన దిగమింగుకొని చదువుకొని గొప్ప కవిగా గుంటూరు జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమోగడం జరిగింది. ఈనాటికి ఆయన మృతి చెంది 50 ఏళ్ల కాలం గడుస్తూ ఉన్నా మనం చెప్పుకుంటా ఉన్నామంటే రచనలకు భాషకు ఉన్న ప్రాముఖ్యత అని చెప్పి మనందరం గుర్తించాల్సిన అవసరం ఉంది. అలాగే మరి జాషువా గారు ఆయన కాలంలో రచించిన మంచి మంచి కవిత్వాలు, నాటకాలు, పుస్తకాలను విద్యార్థులకు, భావి తరాలకు, సంఘాలకు అందజేసి మరింతగా ఆయన గురించి భావి తరాలకు తెలియజేయాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీసీ మాల మహానాడు సంఘాల వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.